వీక్లీ టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఇక ఒడిదొడుకల మార్కెట్ లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ సెక్టర్స్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ జర్నలిస్ట్ సుందర్రాజు విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ వారం మార్కెట్ ఒక పాజిటివ్ ట్రెండ్ చూసాము. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఈ వారంలో మనకి ఇంచుమించు ఒక 250 పాయింట్ల వరకు వీక్లీ బేసిస్ మీద పెరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఇంచుమించి ఒక 550 పాయింట్ల వరకు బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. నిఫ్టీ చూస్తే కనుక 13,500 దాటింది కాబట్టి కొంచెం సస్టైన్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. బహుశా ఈ వారం మళ్ళీ 13,500 స్థాయిని పరీక్షించే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 30,500 స్థాయి దగ్గర కొంచెం పరీక్షను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ వచ్చే 2-3 రోజుల్లో ముఖ్యంగా 13,500 పైన పటిష్టంగా స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే కనుక ఫర్దర్ అప్ ట్రెండ్ వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు 14 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక ఈ 2-3 రోజుల్లో 13,500 కనుక సస్టైన్ అవ్వకుండా దానికి ఇంత క్లోజ్ అవుతే మార్కెట్ కొంచెం కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 30,800 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. మార్కెట్ ఈ 2-3 రోజుల్లో వచ్చే కరెక్షన్ కన్సాలిడేషన్లో 30,500 స్థాయి పైన బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా క్లోజ్ అవుతాయి. ఫర్దర్ అప్ ట్రెండ్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తాయి. మార్కెట్ ముఖ్యంగా మనం ఇంకొకటి గమనించవలసింది ఏంటంటే గత 5 రోజులుగా మార్కెట్ పెరగటం అనేది ఒక వెర్టికల్గా స్టీప్ హై డిగ్రీలో పెరిగింది కాబట్టి కొంచెం మార్కెట్ షార్ట్ టర్మ్లో కొంచెం క్లైమాక్స్లోకి వెళ్తుందా అన్న కొంచెం అనుమానాలు కలుగుతున్నాయి. సో మార్కెట్ కొంచెం ఎక్స్ట్రీమ్లీ ఓవర్ హీటెడ్ పొజిషన్లో ఉంది కాబట్టి కొంచెం కన్సాలిడేషన్ రావడం కూడా మంచిదే. కన్సాలిడేషన్ వచ్చిన తర్వాతే షార్ట్ టర్మ్ అయినా ఇన్వెస్టర్లైనా సరే షార్ట్ టర్మ్ ట్రేడర్లు అయినా సరే కొంచెం లాంగ్ పొజిషన్స్ని కన్సిడర్ చేయొచ్చు. ఈ స్థాయిలో అయితే నా ఉద్దేశం మార్కెట్ కొంచెం న్యూట్రల్లో ఉంటే మంచిది. ప్రాఫిట్స్ ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ ఇన్వెస్టర్లు అయితే హోల్డ్ చేయొచ్చు. ఒకసారి మన సెక్టర్ వైజ్ గమనిస్తే కనుక ఈ వారం ఫార్మా కొంచెం పాజిటివ్గా ఉన్నాయి, కొంచెం హై లెవెల్లో లైట్గా కొంచెం మిక్సర్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ ముఖ్యంగా లెడ్ బై హిందుస్థాన్ లీవర్, కాల్గేట్, మ్యారికో ఇవన్నీ కూడా బాగా పెరిగాయి. సో కాబట్టి హై లెవెల్లో జస్ట్ హోల్డ్ కేటగిరీలో ఉందనుకోవచ్చు. ఐటీ స్టాక్స్లో కూడా ఒక స్వల్ప రికవరీ కనిపించింది, కొంచెం పాజిటివ్గా కనిపించింది. సో ఇమ్మీడియట్ షార్ట్ టర్మ్ కాకుండా కొంచెం మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐటీ స్టాక్స్ కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఫ్రంట్ లైన్ ఐటీ స్టాక్స్. ప్రైవేట్ బ్యాంక్స్ బాగా లాస్ట్ 1 వీక్లో బాగా పెరిగాయి కాబట్టి హై లెవెల్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ఎక్స్ట్రీమ్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ మటుకు కొంచెం న్యూట్రల్లో ఉంటే మంచిది. కొంచెం ఒక 3 మంత్స్ షార్ట్ టర్మ్, 4-6 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐటీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు.